మున్సిపాలిటీ పరిధిలోని శాంతినగర్ అటవి ప్రాంతంలో అటవీ పందిరి కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ తీగను తగిలి నక్క తిరుపతయ్య అనే వ్యక్తి మృతి చెందాడు. ఆ తీగలను ఏర్పాటు చేసిన 5 మందిని ఆత్మకూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని ఆత్మకూరు సర్కిల్ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి తెలియజేశారు. ఆత్మకూరు డిఎస్పీ కోటారెడ్డి, సిఐ రవినాయకులు, హాజరైన ఎస్ఐలు సాయి, రాజేష్, కేసు ఛేదించిన వీరికి డిఎస్పీ అభినందనలు తెలిపారు. 4 రోజుల క్రితం ఈ ప్రమాద సంఘటన జరిగిందని తెలియజేశారు. పర్టికులర్గా మా వార్నింగ్ అండ్ వినతి కూడా మేము మామూలుగా చెప్తా ఉన్నాం. రెండోది దిస్ ఇస్ వార్నింగ్ కూడా, ఎందుకంటే ఇట్లాంటి పనులు చేయడం వల్ల వాళ్ళు జైల్లోకి పోయేది కాకుండా ఒక మరణాలకు బదులు అవుతున్నారు. కాబట్టి 80% ఇది అలో చేసేది లేదు. తెలిస్తే మాత్రం కఠిన చర్యలు వాళ్ళ మీద తీసుకూడదు. ఏది ఇల్లీగల్గా డ్రాప్ చేసి అడవి పందుల కోసమని, కొంతమంది అడవి పందులు కాల్చే దానికోసం వెపన్స్ యూజ్ చేసి అది కూడా కొంత డేంజర్లు ఉంటాయి. ఇట్లా అట్లనే ఎవరిని స్పేర్ చేసేది ఏం లేదు. ఇది సీరియస్ సెక్షన్లు పెట్టి వాళ్ళని 5 రిమాండ్ పంపుతా ఉన్నాం. కాబట్టి 80% ఇట్లాంటి ఉపయోగించేది లేదు. అట్లాంటివి ఉంటే దయచేసి ఆపాల్సిందిగా అందరికీ అవగాహన చేసుకోవాల్సింది. కొత్త ముందు అవగాహన ఇట్లాంటివి చేయడం వల్ల వేరే వాళ్ళ మరణానికి కారణమవుతుంది. థెఫ్ట్ కూడా అది ఎలక్ట్రిసిటీది డిపార్ట్మెంట్ పర్మిషన్ లేకుండా ఇల్లీగల్గా ట్యాప్ చేసి చేయడం అనేది ఒకటి థెఫ్ట్ అయితే, రెండోది ఇతరుల మరణానికి కారణమవుతున్నాయి. కాబట్టి ఆ 2 80% చేయొద్దు అని మేము అవగాహన కలిగిస్తున్నాం. అట్ ద సేమ్ టైం దాంట్లో ఇన్వాల్వ్ అయితే మాత్రం కఠిన చర్యలు తీసుకుని చట్టపకర చర్యలు తీసుకుని ఉంటారు.